చాలా అంటే చాలా రుచిగా అటుకులతో ఈ విధంగా తయారు చేసి పెట్టండి, చాలా రుచిగా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. మరి అటుకులతో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను 2.5 కప్పుల వరకు అటుకులు తీసుకున్నానండి. అలాగే నేను తీసుకున్న అటుకులు కూడా కొంచెం లావుగా ఉన్న అటుకులు. అటుకుల్ని ఇప్పుడు మనం ఈ మొత్తం కలిపేసి 2.5 కప్పు అటుకులు, ఈ అటుకుల్ని బాండీలో వేసుకుందామండి. ఇలా తీసుకున్న అటుకుల్ని వేయించుకోవాలి. అయితే ఇక అటుకుల్ని వేయించుకునేటప్పుడు నూనె నెయ్యి కూడా వేయాల్సిన పని లేదండి, లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అటుకుల్ని మాడకుండా వేయించుకోండి. వేయించుకున్న అటుకుల్ని బాగా చల్లారించుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పొడిగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని ఒక క్లాత్ పైన వేసుకొని మూట కట్టేసుకోవాలండి. ఇలా మూట కట్టిన అటుకుల్ని ఆవిరి పైన ఉడికించుకోవాలండి. ఏదైనా పాత్రలో నీళ్లు తీసుకొని దానిపైన ప్లేట్ పెట్టేసుకొని చక్కగా ఈ అటుకుల మూటను పెట్టేసి ఆవిరి పైన ఉడికించుకోవాలి. ఇక్కడ మనం జొన్న పిట్టులాగా అటుకులతో పిట్టులాగా తయారు చేసుకుంటున్నామండి. ఉడికిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోండి, ఉప్పుతో పాటు కొబ్బరి పొడి వేసుకోండి. ఒక చెంచా కానీ 2 చెంచాల వరకు కానీ కొబ్బరి పొడి వేసుకొని బెల్లం కూడా నలగొట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు చేతితో కలుపుకున్నట్లయితే మనకి కొంచెం తడిలాగా కొంచెం మెత్తగా అయిపోతుందండి, బెల్లం వేసుకున్నాం కాబట్టి. ఈ పొడిని మనం లడ్డూల్లాగా చుట్టేసుకోవచ్చు, లేకపోతే బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు అండి. ఎందుకంటే కొంచెం సాల్ట్ వేసుకుంటాం కాబట్టి, అదేనండి ఉప్పు వేసుకుంటాం కాబట్టి మనం బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు, లేకపోతే ఇలా లడ్డూల్లాగా కూడా చుట్టేసుకోవచ్చు. ఒక 2-3 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇక్కడ నేను వేరే గిన్నెలోకి కొబ్బరి పొడి వేసి ఆ గిన్నెలోకి ఈ పిట్టు పెట్టేసి గరిటతో ప్రెస్ చేసుకొని తర్వాత ప్లేట్లోకి తీసుకుంటున్నాను, అంటే బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటున్నానండి. మరి మీ అందరికీ అటుకులతో తయారు చేసుకున్న ఈ పిట్టు రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే, అది కూడా నూనె లేకుండా చేసుకున్న ఈ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.